అవును అదేమిటో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నారు పాదుషా వారు, నాకు తెలుసులే. సంగు, నన్ను తెలుసుకోవటానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకైన ధరకు కాదు తెలుసురా. అంతరహస్యమా? అక్షరాల ఈ సంగుకే తెలియని అంతరహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. అవును. నీవే స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డా రంభవా, ఊర్వశివా, లేకపోతే లోత్తమవే. రంభా, ఊర్వశి, మేనక, లోత్తమ. ఏ వాళ్ళు నాకంటే అందగత్తెరా, నాకంటే పొడి చేస్తారు ఇంత పొడవునా? నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమము? నాట్యం. అంటే పకి, నేను కేవలం నీ నాట్యం కోసం దొంగి నింపబడ్డ కీలుబొమ్మను అన్నమాట. అంతేకాదు సగం, ఆ కీలుబొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయింది. ఆ బొమ్మతో అడుకోలేనేమో. నువ్వు మానవుడివా రాక్షసుడివా? తెలియటోలేదు, నేను మానవుడు రాక్షసుడు. ఇంతకాలం ఎవరనుకుని నాతో కాపర వెలిగించావు, చూడు నా మాయా మందిరాన్ని. ఇదిగో ఇటువైపు వచ్చాడు. తెలిసిందా, నేను ఒక మానవ రూప రాక్షసుని కానీ నీ నాట్యం.